సార్ మీ అమ్మ బంగారాన్ని కుదవ పెట్టేసి మీరు బిజినెస్ లో కుదవ పెట్టలేదు, కరిగిచ్చి కరిగిచ్చి ఏంటి సార్ ఏ ఐటమ్? నాలుగు గాజులు ఓకే కరిగిచ్చి దాంతోనే ఆ వ్యాపారం ఓకే 65 గ్రాములతో స్టార్ట్ చేశాను. ఎలా ఒకసారి ఆ ఎమోషనల్ జర్నీ చెప్పగలుగుతారు? ఒక 2 మినిట్స్ ఆఫ్ ఎలా దాంట్లో ఇప్పుడే విషయం మీకు చెప్పాం కదా, అసలు డబ్బులు లేదంటే మీకు ఆటోమేటిక్గా ఎమోషన్లు అన్నీ వచ్చేస్తాయి. డబ్బులు అంటే ఇంట్లో ఫుడ్కి డబ్బులు ఉండవు, ఏదో ఒకటి చేయాలి అంటే మీ నేపథ్యం మీ కుటుంబ పరిస్థితి అలానే ఉండిందా? అలాగే ఓకే. మా నాయన చనిపోయిన వరకు చెప్పులు వేసుకోలేదు. మీరు? నా నాయన. ఏ ఇయర్లో చనిపోయారు సార్? మీకు ఎంత వయసు ఉన్నప్పుడు చనిపోయారు? మోర్ దెన్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయి ఉంటుంది. నేను గుండు కొట్టక ముందు వెళ్ళిపోయాను, గుండు చూడలేదు. చూడలేదు. లలితా జ్యువెలరీ కొనేది కూడా తెలీదు. ఓకే. ఏం లేదు, జస్ట్ బిజినెస్గా హోల్సేల్గా చేసినాను, కొంచెం సంపాదించాను. ఆ టైంలో కోటి రూపాయలు అంటే చాలా వాల్యూ. చెప్పులు వేసుకోకపోవడానికి అంటే డబ్బులు లేవు. ఓకే. వేసుకోవాలంటే ఆయనకి వేసుకోవాలని ఉంది, కానీ డబ్బులు ఉండాలి కదా వేసుకుందానికి. సో అలా జర్నీ అయింది. ఎంతమంది సార్ మీ ఇంట్లో, మీ ఫ్యామిలీ? టోటల్ 8, నన్ను కలిపి. ఓకే. నేను లాస్ట్. మీరే లాస్ట్? ఓ సూపర్. ముద్దుల కొడుక అమ్మకి నాన్నకి మీరైతే? అందరు 8 పిల్లకాయలు ముద్దే కదా వాళ్ళకి ఏ ముద్ద? తండ్రి తల్లికి ఏ తేడా ఉండదు, ఏ రోజు కూడా ఏ బిడ్డతో కూడా ఏది కూడా తేడా ఉండదు. పెద్ద బిడ్డ కానీ చిన్న బిడ్డ కానీ మధ్యలో బిడ్డ కానీ తల్లికి ఎలా అన్ని బిడ్డలు ఒకే సమానమే కదా. మీ చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటే యంగ్స్టర్స్కి అంతా ఏం మెసేజ్ ఇస్తారు సార్? బిజినెస్ని పెట్టాలనుకునే వాళ్ళ దిగాలనుకునే వాళ్ళందరికీ కూడా మీలాగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా బిజినెస్ మ్యాగ్నెట్గా ఉండాలనుకునే వాళ్ళందరూ చాలామంది వాళ్ళు అంటే నేను అదే అవ్వాలి, బిజినెస్ మ్యాన్నే అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు వాళ్ళందరికీ. బిజినెస్ మ్యానే అవ్వాలని అదే కరెక్ట్ అంటున్నాను. ఓకే. అది ఒకటే, బిజినెస్ మ్యాన్ అయితేనే బిజినెస్ చేస్తేనే 10 మందికి ఉపయోగపడతామన్నమాట. 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే కూడా బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మనం ఉన్నాం, మన షోరూమ్స్ ఉన్నాయి, ఎన్ని షోరూమ్స్ ఉన్నాయి మా కాడ దగ్గర 30,000 ఎంప్లాయీస్ ఉన్నాయి. 30,000 అబ్బో 32,000 ఉంటాం మొత్తం ఇప్పటికి లలితా జ్యువెలర్స్. లలితా. సో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఒక్కొక్క షోరూమ్ పెడుతుంటే మినిమం 150 మెంబర్స్, సేల్స్ మెన్ కానీ వాచ్మెన్ కానీ మేనేజ్మెంట్ కానీ హౌస్ కీపింగ్ కానీ అన్ని అన్ని రకరకాలుగా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక షో ఇవ్వాలి. మనం ఇప్పుడు 100 షోరూమ్లు పెడితే ఈరోజు మనం వచ్చేసి 200 ప్రకారం ఇచ్చినా కూడా 20,000 పీపుల్కి ఎంప్లాయ్ పెడతాం, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అది ఎంత పెద్ద విషయం. ఓకే. డబ్బుని అలాగే ఆకలిని గురువుగా భావిస్తారట కిరణ్ గారు, ఎందుకు రీజన్స్ ఏంటి? లేదు, మనిషిగా డబ్బులు లేనప్పుడు డబ్బులు విలువ తెలుస్తుంది. డబ్బులు ఉన్నవాళ్ళకి డబ్బులు విలువ తెలియదు. డబ్బులు లేని ఫుడ్ లేదు ఇంట్లో, ఆకలితో ఉంటేనే ఆకలి ఉండే వాల్యూ తెలుస్తుంది. ఫుల్గా మీరు తినేసిన తర్వాత మిమ్మల్ని పాయసం ఇచ్చినా కూడా లేదంటే నాకు ఇష్టం లేదంటారు. అదే ఆకలితో ఉంటే ఒట్టి బ్రెడ్ టీ ఇచ్చినా కూడా బిస్కెట్ ఇచ్చినా కూడా అది సూపర్ పాల్కోవాలని ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనిషి డబ్బుల్ని రెస్పెక్ట్ చేయాలి. డబ్బుల్ని ఎవరు రెస్పెక్ట్ చేయలేదో వాళ్ళు చాలా కష్టపడతారు, అనవసరంగా ఖర్చు. నేను చెప్పేది గోల్డ్ గురించి కాదు, జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం డబ్బు ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను కదా, డబ్బులు లేనప్పుడు చూసాను, డబ్బులు వచ్చిన తర్వాత చాలా చూసాను అన్నమాట. కానీ నేను ఏ రోజు కూడా మారలేదు. మారలేదు. ఓకే. పర్సనల్గా నన్ను అడిగితే నేను ఏం మారలేదు. ఓకే. నేను ఈరోజు కూడా అట్టే ఉన్నాను, ఆ రోజు ఎట్ట ఉంటాను అట్ట. ఓకే. ఏం తెలుసుకున్నారు సార్ ఈ జర్నీలో? డబ్బు లేనప్పుడు లైఫ్, డబ్బు వచ్చిన తర్వాత లైఫ్, ఈ సొసైటీ మిమ్మల్ని చూసిన విధానం ఎలా ఉంది? అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. డబ్బులు లేననేది మనిషికి, నేను చెప్పాను కదా డబ్బులు లేదంటే మనిషికి ఏం లేదండి. ఓకే. డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని పిలుస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు, మన వాళ్ళకి ఇవ్వబోయేది ఏం లేదు. కానీ డబ్బులు అనేది చాలా చాలా ముఖ్యం ఈ కాలంలో. పాతకాలంలో మనిషిని చూసి రెస్పెక్ట్ ఉండేది. ఓకే. ఈ కాలంలో డబ్బులు చూసి రెస్పెక్ట్. ఆయన కాడ ఎన్ని కోట్లు ఉన్నాయంటే ఆయన ఎట పిలవాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఓకే. ఆయన ఏ కార్లో వచ్చినాడని చెప్పేసి అప్పుడు డోర్ తీద్దామా లేదా వెళ్ళిపోదామా అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. డబ్బు గురించి, ఆకలి గురించి మీ లైఫ్లో ఉన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? తెలియని ఏదైనా ఒక వన్ ఇన్సిడెంట్? అదే చెప్తున్నాం కదా, ఇంట్లో ఎన్నిసార్లు భోజనం ఉండదు, ఎన్నిసార్లు ఫేస్ చేశాను. నాకు 8 సంవత్సరం నా వయసు, 8 ఇయర్స్ అప్పుడే నాకు అన్ని విషయాలు తెలుసు. డబ్బులు అంటే ఏంది, నేను చదువుకోలేదు అది వేరే విషయం. ఆకలి, నాన్న అమ్మని తిట్టేది దేనికి, దేనికి తిట్టేది? అమ్మ ఏమడుతుంది పిల్లకాయలకి భోజనం పెట్టలేదని. మా నాయన ఏమంటాడు, నాకడ ఉందా, నేను ఉండి నా అక్కడ పెట్టుకుని నేను ఇవ్వడం లేదా,
ఇదన్నీ వింటున్నా. అప్పుడే నాకు అనిపించింది 14 ఇయర్స్లో నేను వ్యాపారానికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నేను పెద్ద కోటేశ్వర్ని. 19 ఇయర్స్లో టీనేజ్లో ఓకే వ్యాపారం చేసి. సో చాలా ఎర్లియర్ స్టేజెస్లో మీరు గుడ్ పొజిషన్కి వచ్చేసారు, అంటే చూడాల్సినవన్నీ చూశారు, రావాల్సిన గుడ్ పొజిషన్ చూశాను. అందుకే ఆ రోజు ఈరోజు కూడా ఆ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఆ టైం ఎలా ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని డే స్టార్ట్ చేస్తాను. మర్చిపోకూడదు, ఒకరోజు కూడా ఆకలి అనేది మర్చిపోకూడదు. ఏ రోజు ఆ మనిషి ఏ రోజు మర్చిపోతానో ఆ రోజు మనిషి మారిపోతారు అన్నమాట. పాత రోజుల్లో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీ దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. లేకపోతే ఏమనుకో నేనే అదే నేనే అనే మాట రాకూడదు. ఓకే, ఎన్ని గంటలు పనిచేస్తారు కిరణ్ గారు ప్రతిరోజు, అంటే మీ డే యాక్టివిటీ ఎలా ఉంటుంది? నేను నిజంగా చెప్పాలంటే మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. నాకు మధ్యాహ్నం నిద్రపోయేది అలవాటు లేదు. మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. మ్యాక్సిమం అనేది 5 చెప్తున్నాను, కానీ 4 అనేది కన్ఫర్మ్. ఓ మై గాడ్. మిగతా టైంలో వర్క్ ఉంది. ఓకే, ఓన్లీ వర్క్ అయినా వాట్ అదర్ ఎల్స్ ఏమి ఉంటాయి మీ డే యాక్టివిటీలో? సినిమాలు, షికార్లు, ట్రిప్స్ అవ్వచ్చు. థియేటర్స్ పోవడం లేదు, థియేటర్స్ పోవడం లేదు. ఓటీటీ చూస్తున్నా. ఓటీటీ చూస్తాను, కానీ అది టైం ఉంటే చూస్తాను. లేదు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు హీరోయిన్? హీరోయిన్ హీరో నాకు చెప్పండి, ఎవరో ఒకరు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మన చిరంజీవి గారు బాగా నచ్చేది. ఓకే, ఆయన సినిమాలు చూసినాను. తర్వాత కృష్ణంరాజు, కృష్ణ గారు అందరు పాత. ఇప్పుడు కొత్తగా అందరు వచ్చినారు కదా, ఇప్పుడు పుష్ప చూసినాం కదా, తగ్గేదేలా. వావ్, చాలా ఎనర్జెటిక్ గా. లలితా జ్యువెలరీ, తగ్గేదేలా. ఓ, ఇలా కూడా మలుచుకున్నారా? నిజమే కదా. అవును, ఎందుకు తగ్గాలి? సో పుష్ప స్టైల్లో లలితా జ్యువెలరీ యాడ్ చూపించారు ఇప్పుడు మాకు. చెప్తున్నా ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడితే ఇది వచ్చింది. ఒక్కసారి మీ యాడ్ మీరు మా వ్యూవర్స్ కోసం చెప్పాలి సార్. ఇప్పుడు మంచి మీరు ఫస్ట్ టైం చెప్పిన ఎక్స్పీరియన్స్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి నా కోసం చెప్పగలరు. ఫస్ట్ యాడ్ నేను తీసింది, మీరు లలితా జ్యువెలరీకి రండి, మీరు లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూమ్లో కంపేర్ చేయండి, ఎక్కడా తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఇది షూట్ చేసేదానికి 3 రోజులు అయింది. ఏమంటే ఫస్ట్ షూటింగ్లో ఉంది సార్, మీ లుక్ మారిపోయింది సార్, మీ ఇటు చూస్తారు సార్, ఇటు కెమెరా చూస్తున్నారు సార్, సార్ ఇటు సార్, ఏం సార్ ఇటు ఇటు సార్, బాబు అలాగా లాస్ట్లో అయితే ఇది 3 o'clock వరకు జరిగింది. ఫస్ట్ డే మేము 9:30 షోరూమ్లో చేసినాం అన్నమాట, పుష్పవాగం షోరూమ్ చెన్నైలో. ఓకే, సో ఫస్ట్ అదే కెమెరా నేను ఫస్ట్ కెమెరా చూసింది మన రజనీకాంత్ గారితో. రజనీకాంత్ అవును, నేను లింగా మూవీ ఉంది కదా తెలుగు కూడా చిన్న లింగా, అవును, దాంట్లో చిన్న ఒక లలితా జ్యువెలరీ ఓనర్గానే వస్తాను సార్ ఏం కావాలని చెప్పి ఆ షోరూమ్ మొత్తం దాంట్లో ఆ కెమెరా చూసినాను. తర్వాత కెమెరా చూస్తున్నప్పుడు అసలు నాకేం అర్థం కావాలా, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, కానీ ఆయన లేదు సార్ లేదు సార్, అప్పుడు 3 o'clock అయింది. ఓకే, అప్పుడు అర్థమయ్యాయా హీరోల కష్టాలు ఎలా ఉంటాయి? చాలా కష్టాలు లేదు లేదు మామూలు, అసలు ప్రతి ఒక్క సెకండ్ ఇప్పుడు ఒకసారి నవ్వుతుంటారు, ఒకసారి ఏడుస్తుంటారు, ఒకసారి ఏదో అదే అమ్మమ్మ చాలా. అందుకే నేను ఆ జోలికే పోను మన సినిమాలు కాదు, చిన్న విషయం కాదండి అది రియల్గా. మీరు ఇప్పుడు మన పుష్ప చూసినాం కదా, వేరే అసలు ఏంది అది ఆయన చేసిన యాక్టింగ్ ఏంది అసలు నచ్చింది చెప్పాను కదా, తగ్గేది లేదు. తెలుగులో చూసారా మూవీ? ఓకే, చాలా లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో అల్లు అర్జున్ ఇష్టం ఇప్పుడు యంగ్స్టర్స్లో మీకు యాక్టింగ్ నచ్చింది. తమిళ్లో ఎవరు సార్ ఫేవరెట్ హీరో? తమిళ్లో ఎవరు ఫేవరెట్ హీరో? నాకు లేదమ్మా, నాకు నేను సినిమా చూసినప్పుడు యాక్టింగ్ బాగుంటుంది, వాళ్ళ పని బాగుండాలి. అంటే సినిమా చూసినప్పుడు యాక్టింగ్ లాగా ఉండకూడదు, రియాలిటీ ఉండాలా, రియాలిటీ అది నిజంగా జరుగుతుంది లాగా ఉండాలా. యాక్టింగ్ దాన్ని యాక్టింగ్ చెప్పకూడదు, ఈ యాక్టర్ మంచిగా యాక్ట్ చేస్తానని చెప్పకూడదు. ఈ యాక్టర్ రియల్గా ఏం ఆ 4 hours 3 hours సినిమాలో రియాలిటీ ఉండాలా, యాక్టింగ్ ఉండకూడదు.